ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను యేసుక్రీస్తు నామములో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభుతో ప్రతిరోజు ఎవ్రీడే విత్ ద లార్డ్ అనే వాక్య ధ్యాన మాలిక ద్వారా మరొకసారి మీ ముందుకు ఇట్టి రీతిగా రావడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారని, ప్రార్థనలో నిత్యం దేవునితో ఎదుగుతూ ఉన్నారని నమ్ముతున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుంచాలి, అధ్యయనము చేయాలి. సో మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి, మీకు జవాబు ఇవ్వడానికి సంతోషంగా ఉన్నాం. ప్రియులారా, ఈరోజు నిర్గమకాండము 6-7 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దానికంటే ముందుగా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మరి దేవుని యొక్క వాక్యం జరుగుతుండగా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీ వాక్యము చేత నా హృదయమును తాకండి. ఒక విశ్వాస జీవితాన్ని నేను ఎలాగ జీవించాలి? దేవునికి నమ్మకంగా నేను ఎలా ఉండాలి? ప్రభువా, నీ వాక్యము చేత నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తీసివేయండి నాయన అని ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా మన జీవితాలను దేవుడు వాడుకునేవాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రివైన దేవ యేసు ప్రభు, మీకు వందనాలు. ఎందరైతే మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో మీ కృప క్షేమములు ఉంచండి. ప్రభు, మీరు చేసే గొప్ప కార్యాలు మేము అనుభవించే కృప దయచేయండి, అనేకులకు సాక్షులుగా ఉంచండి. మీ వాక్యము చేత మా హృదయముతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండము 6-7 అధ్యాయాలు మనం చూడగలిగితే దేవుని యొక్క మహాకృప మన మీద ఉన్నట్లు మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే మనం ఏ చిన్న విషయంలో కూడా ఎలాంటి పొరపాట్లలోనికి వెళ్లకుండా ప్రభువును వెంబడించి అంటే శాంతి, సమాధానము, నెమ్మదితో మనం జీవించాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. సాధారణంగా మనము పాపం చేస్తూ పాపంలోనే కొట్టుమిట్లాడుతూ మనం సమస్యలు క్రియేట్ చేసుకుని ఆ సమస్యలు వెంబడి దానిని బాగు చేయడానికి, దాన్ని ఫిక్స్ చేయడానికి ఇంకొక సమస్యలోకి వెళ్తుంటాం. కాబట్టి అలాంటి సమయంలో మనం చేసే ఒక తప్పు కానీ ఒక సమస్యని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ సమస్యకు జవాబు ఇవ్వడమే కాకుండా మరొకసారి అలాంటి సమస్యలోనికి వెళ్లకుండా దేవుడు ఒక మంచి మార్గాన్ని మనకి దయచేసేవాడు. 6వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే దేవుడు చాలా గొప్పవాడు. మరి మోషేని దేవాతి దేవుడు పిలిచాడు. పిలిచి ఎవరైతే దేవునికి విరుద్ధంగా, దేవునికి దూరంగా జీవిస్తున్నారో అలాంటి వారి కొరకు దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి దేవాతి దేవుడు మోషేకి పిలిచి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగించబడిన దాన్ని గూర్చే కానీ, తాకట్టు ఉంచిన దాన్ని గూర్చే కానీ, దోచుకున్న దానిని గూర్చే కానీ, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదరో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి. దేవుడు వాక్యం చదువుకుంటూ వెళ్తే దేవుడు ఇలాగా మానవుడు చేసే ప్రతి చిన్న తప్పుకి కూడా దేవాతి దేవుడు మరి మన హృదయాన్ని చూసి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళి దేవునితో ఉండాలి అన్నది దేవుని యొక్క గొప్ప ఆశ. ప్రియులారా, మరి ప్రభు గొప్పగా మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ప్రతి చిన్నదానికి దేవుడు రెమెడీ ఇస్తూ మనలను పరిశుద్ధంగా ఉంచాలి, మనం పరిశుద్ధినితో సహవాసము చేసేవానిగా ఉండాలి అని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథము, దానిని చదవాలి, నిత్యము ఆరాధన చేయాలి, మరి దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనము చేయాలి. మరి పరిశుద్ధ సంఘము, మరి దేవుని యొక్క సంఘములో మనం అందరము మరి ఒక సభ్యత్వము కలిగి ఉండాలి, ఎందుకంటే పరిశుద్ధత కొరకును. తర్వాత మనము పరిశుద్ధుడైన మన ప్రభుతో మరి నిత్యము సహవాసము చేస్తూ ప్రభు సన్నిధిలో
మనం జీవిస్తూ పరిశుద్ధునిగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆశ. మరి లేవ్యాకాండము 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు మనం చూడగలిగితే 5 రకాల బలులు దేవాతి దేవుడు మరి మనం ఇవ్వవలసిందిగా అక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ బలుల ద్వారా దేవునికి మానవుడికి ఒక సత్సంబంధాన్ని మరలా ప్రభు ఇస్తున్నట్లుగా చూడగలుగుతాం. ఇది పాత నిబంధన గ్రంథములో. మరి కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు తనకు తానుగా ఈ భూమి మీద మరి సిలువ మ్రానుపై రక్తము ఖర్చు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేపబడ్డాడు గనుక మరి ఏ కోడెదూడ రక్తము ద్వారా కానీ పక్షి రక్తము ద్వారా కానీ దేని రక్తము ద్వారా కానీ మనం ప్రభువుని మరి మహిమపరచలేం. కేవలము మన హృదయాన్ని దేవునికి ఒక బలిగా అర్పించాలి. మన హృదయము ప్రభువుకి కావాలి. తద్వారా దేవునికి మనకి మంచి సంబంధము పరిశుద్ధమైన సంబంధాన్ని కలిగి ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను దినాన్ని మనం జ్ఞాపకం చేసాం దహన బలి గురించి. దహన బలి గురించి మరలా ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దహన బలి బర్న్ట్ ఆఫరింగ్. దేవాతి దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలకు మరి దహన బలిని గూర్చిన విధి వివరాలు అక్కడ వారికి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. దేవాతి దేవుడు మోషేని పిలిచాడు, అహరోనికి జ్ఞాపకం చేయమని చెప్పాడు. తర్వాత దహన బలిని గూర్చిన ఆ వివరణ అక్కడ విధి అక్కడ జ్ఞాపకం చేశాడు ప్రభు. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు అంటే రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచూ ఉండాలి. అది మండుతూ ఉండాలి. అది దేవునికి ధూపార్పణగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించేటట్లు ఉండాలి. యాజకుడు తన సన్ననార నిలువు టంగిని తొడుక్కుని తన మానమునకు తన నారలాగును తొడుక్కుని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోయవలను. మరి ప్రియులారా, మరి దేవుడు దహించు అగ్ని వలె దేవుని యొక్క సన్నిధిలో ధూపాన్ని అర్పించేటట్లుండాలి. బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమును యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహించాలి. అంటే దేవుని స్తుతించాలి. అంటే సమయం అనక అసమయం అనక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ మనం దేవునికి అంటే దహన బలి అంటే మన హృదయమే దేవునికి బలిగా ఇవ్వాలి. అది ఉదయమైనా సాయంకాలమైనా. అందుకనే ఈ ప్రోగ్రాం పేరే మరి ప్రభుతో ప్రతిరోజు ఎవ్రీడే మనం దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ప్రభువుని స్తుతించాలి దేవుని వాక్యం ద్వారా. తర్వాత నైవేద్యాన్ని దేవునికి అప్పగించాలి. అంటే గ్రెయిన్ ఆఫరింగ్ అంటాం, అంటే విందు అర్పణ. సో నైవేద్యాన్ని గురించిన విధి కూడా ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేశాడు. అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము ఎదుట దానిని అర్పించాలి. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు, లేవీయులు మాత్రమే దానిని చెయ్యాలి. అయితే వారు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని నూనెను దాని సాంబ్రాన్ని యావత్తు దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగా వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన, స్వీట్ అరోమా అంటే ఇంపైన సువాసన. ఈవెన్ మన జీవితాలు కూడా దేవునికి సువాసనగా ఉండాలి, దేవుణ్ణి ప్రకటించేవారిగా ఉండాలి. అట్లు దేవుని సన్నిధిలో వాటిని దహించే విధముగా ఉంచాలి. ప్రియులారా, ఆ తర్వాత పాప పరిహారార్థ బలి అంటే మరి సిన్ ఆఫరింగ్ అంటాం. సిన్ ఆఫరింగ్ మరి మనం చేసిన పాపాలకు దేవుడు మరలా మోషేని పిలిచాడు, అహరోనుకి ఈ సంగతిని తెలియచేయమని ప్రభు జ్ఞాపకం చేశాడు. పాప పరిహారార్థ బలిని గురించిన వివరణ ఏమిటనగా, నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను, అది అతి పరిశుద్ధము. ప్రియులారా, ప్రత్యక్ష గుడారంలో 2 స్థలాలు ఉంటాయి. 1 పరిశుద్ధ స్థలము, 2 అతి పరిశుద్ధ స్థలము. యాజకులు పరిశుద్ధ స్థలముగా ఉంటారు. ప్రధాన యాజకుడు మాత్రమే మరి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అర్హత ఉన్నది. మరి అతను కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఎక్కడైతే వధించబడిన ఆ మరి కోడెదూడ రక్తము కానీ ఏదైతే ఆ జంతువు యొక్క రక్తం ఉంటుందో దానిని తీసుకుని వెళ్ళి సంవత్సరానికి ఒకసారి ఆ బలిపీఠం మీద దానిని అంటే స్ప్రింకిల్ చేస్తారు, దాని మీద చల్లుతూ ఉంటాడు. ఎందుకంటే అది వారి యొక్క పాప పరిహారార్థ బలి నిమిత్తం దానిని చేస్తారు. ప్రియులారా, మరి 7వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి అని మనం చూడగలుగుతాం. అంటే
దోష పరిహారార్థ బలి అని కూడా అంటే గిల్ట్ ఆఫరింగ్. ఈ గిల్ట్ ఆఫరింగ్ దేవుడు మరి దానికి ఇచ్చిన విధులు ఏమిటంటే, దహన బలి పశువులను వధించుట చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను, బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించవలెను. ప్రియులరా, మరి పాప పరిహారార్థ బలి లోపట ఉండాలి, తర్వాత అపరాధ పరిహారార్థ బలి దాని చుట్టుప్రక్కల ఉండాలి. దానిలో నుండి దాని కొవ్వు అంతటిని, అనగా దాని కొవ్విన తోకను, దాని ఆంత్రములను, క్రొవ్వును, రెండు మూత్ర గ్రంథులను, డొక్కలపైన ఉన్న క్రొవ్వును, మూత్ర గ్రంథులను, క్రొవ్వును, కాలేజం మీద పవను తీసి దానినంతయు అర్పించవలను. ఒక్కొక్క మరి అర్పణకు ఒక్కొక్క భాగాలుగా వాటిని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ఇవ్వాలి. పాప పరిహారార్థ బలిని గుర్చి కానీ అపరాధ పరిహారార్థ బలిని గుర్చి కానీ విధి ఒకటే ఉండాలి. బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకునిది అయ్యి ఉండాలి, దానికి యాజకునికి సంబంధించి ఉండాలి. ఒకడు తెచ్చిన దహన బలి ఏ యాజకుడు అర్పించినో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము మరి అది అతనికి సంబంధించి ఉంటుంది. కాబట్టి మరి ఈరోజుని మనము కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మరి మనము తీసుకుని వెళ్ళే మరి అర్పణలో దేవుని సన్నిధిలో అవి పెట్టినప్పుడు మరి దేవుని సేవకుడు వాటిని గురించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదించినప్పుడు అది దేవునికి మహిమార్థమై తన యొక్క పరిచర్యలో అది చక్కగా అంటే ఆశీర్వాదకరంగా వాడబడతాయి. తర్వాత మరి దేవుని సేవకులకి కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నవారిని కూడా వారు పోషించబడులాగిన విశ్వాసులుగా మన అందరి బాధ్యత. మరి మీరు వెళుతున్న ఆ సంఘంలో సేవకుడు మీరిచ్చే మీరు తీసుకుని వెళ్ళే కానుకల ద్వారా వారు పోషించబడాలి. ఎప్పుడైతే సేవకుడు ఆ సంఘంలో పోషించబడతాడో మరి సంతోషంగా ఉంటాడో ఆ సంఘం అంతటికి, ఆ సహవాసం అంతటికి, ఆ ఫెలోషిప్ అంతటికి ఆశీర్వాదకరం. ప్రతి కుటుంబాన్ని దేవుడు వారిని విడిచిపెట్టడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి వాటిని మరి దేవుని సన్నిధిలో తీసుకుని వెళ్ళినప్పుడు యాజకునికి కూడా అవి సంబంధించే వాటిగా దేవుడు కొన్ని సెపరేట్ చేసి మరి సేవకుడికి ఇవ్వవలసినవి ఇవ్వాలి, మరి సంఘ పరిచర్యలు ఇవ్వాలి, మరి సర్వలోకానికి సువార్తను ప్రకటించడానికి కూడా అంటే వరల్డ్ మిషన్స్ కూడా అంటే లోకల్ గ్లోబల్ మిషన్లో కూడా మన యొక్క మరి అంటే ఆఫరింగ్స్ అక్కడ వాడబడాలి. తర్వాత సమాధాన బలి అంటే పీస్ ఆఫరింగ్ అంటాం. మరి దీని నిమిత్తమై దేవాతి దేవుడు మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, యెహోవాకు అర్పించవలసిన సమాధాన బలిని గురించిన విధి ఏంటంటే, వారు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనవినైన పిండి వంటలను, నూనె పోసినవియు పొంగనవినైన పలచని అప్పడములను, నూనె కలిపిన కాల్చిన గోధుమ పిండి పంటలను అర్పింపవలను. ఆ తర్వాత మరి దేవుని సన్నిధిలోనికి వాటిని తీసుకెళ్ళి మరి దేవుని సేవకుడికి అంటే మరి యాజకుడికి ఇచ్చినప్పుడు అతడు అర్పించు ప్రతి బలి మృక్కుబడియే కానీ స్వేచ్ఛార్పణయే కానీ అయిన ఎడల దానిని మరి అర్పించిన నాడే దానిని తినాలి. సో దానిని దాచుకోకూడదు. మనం మరి ఆదికాండము, నిర్గమకాండము ఆయా ప్రదేశాలు చూస్తే దేవుడు ఎప్పుడు ఏది ఇచ్చినా కూడా మరి వారు మరుసటి రోజుకి అంటే నెక్స్ట్ డేకి దాన్ని దాచుకునే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు పోషించాడు, నిత్యము దేవుడు పోషించేవాడు అని మనం జ్ఞాపకం చేయగలిగితే, ఇక్కడ దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్లిన ఆఫరింగ్స్ కూడా మరి దేవునికి అర్పణగా ఇచ్చిన బలిని ఏదైనా మనం మరి తినవలసిన ఉంటే అది నెక్స్ట్ డేకి దాన్ని దాయకూడదు, దాన్ని అప్పటికప్పుడే మరి తినేవాటిగా ఉంచాలి. మిగిలినది మరునాడు తినవచ్చును, మూడవ నాడు ఆ బలి పశువు మాంసంలో మిగిలిన దానిని అగ్నితో కాల్చవలను. ఇక్కడ మనం చూడగలం ఏదైతే బలిపీఠం మీదకి తీసుకుని వెళ్ళి దాన్ని ఏదైతే ఆ రోజు అక్కడ అప్పగించబడుతుందో దేవునికి అది మాత్రం ఆ రోజు తినాలి. మిగిలినది అంటే ఏదైతే దానిలోంచి సెపరేట్ చేయబడిందో అది తర్వాత తినవచ్చు, కానీ మూడవ రోజుకి మాత్రం ఆ బలి పశువు మాంసంలో మిగిలినదని అగ్నితో కాల్చి వేయాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఒకడు తన అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసంలో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. అపవిత్రమైన కార్యాలు గాని అపవిత్రమైనది గాని దేనిని ముట్టకూడదు. కాబట్టి ఎందుకు ముట్టకూడదు? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అంటే దాని వల్ల వచ్చే మరి ఏదైతే జబ్బులు ఉంటాయో దానిని తినడం వల్ల అపవిత్రత అది శరీరానికే కాదు అది సంఘానికి సమాజంలో కూడా మరి దానిలో నుంచి మనం కొట్టివేయబడతాం మనం దానిలోంచి త్రోసివేయబడతామని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజునికి కూడా మనం చూడగలుగుతాం. ఈరోజు ఈ వైరస్ ఎందుకు వచ్చింది అని అంటే చైనాలో వుహాన్ అనే స్థలంలో వారు తినే మరి భయంకరమైన జంతువులు కానీ ఇన్సెక్ట్స్ ఏ అయితే ఉన్నాయో వారు పాములు కానీ కప్పలు కానీ రకరకాలు తింటున్న నిజానికి బైబిల్ గ్రంథంలో వాటిని తినకూడదు అని చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది వాటిని ముట్టకూడదు, వాటిని తినకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. కాబట్టి మనం అలాంటి వాటిని తింటే మనం సమస్యలోనికి వెళ్తాం. అది ఒకరు తిన్నా, అది సమాజంలో తిన్నా, అది ఇతరులకు వ్యాపిస్తుంది. ఈరోజుని వుహాన్లో వాళ్ళు చేసిన తప్పు ప్రపంచమంతా కూడా ఈరోజుని బాధపడుతున్నారు. కాబట్టి మనం తినే విషయంలో జాగ్రత్త పడాలి. మరి దేవుని సన్నిధిలో మనం నిత్యము ఆశీర్వదించబడాలి అంటే మనకు దేవాతి దేవుడు ఇచ్చిన ప్రతి దానిలో నుంచి 10వ భాగాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి దేవుని సేవకుని చేత వాటిని మరి ప్రార్థన చేయించాలి. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పరలోకములో నుంచి పొందుకునే వారిగా ఉండాలి. దేవుడు మరి తన యొక్క సేవకుని ద్వారా మన కుటుంబాలను ఆశీర్వదించేవాడు. చక్కని మాటలు, హెచ్చరిక మాటలు దేవాతి దేవుడు పంపించి మిమ్మల్ని వాడుకునేవాడు. కాబట్టి మరి సంఘములో అంటే దేవుని సంఘములో ఆహారం ఉండినట్లు మన యొక్క పనిలో నుంచి కానీ మనకున్న ప్రతి దాని నుంచి 10వ భాగాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవుని సేవకుడు పోషించబడాలి, సంఘము పోషించబడాలి, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండాలి. కాబట్టి దేవుని యొక్క కృప, తన యొక్క మహిమ మన జీవితంలో నిత్యము ఉండాలి అని కోరుకుంటున్నాం. ఒకవేళ మరి దేవుని యొక్క రక్షణ ఇంకా మన జీవితంలో లేకపోతే ఇదే రక్షణ దినము, అనుకూల దినము. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను కూడా పాపిని నాయనా, నేను పాపిని నాయనా, నా జీవితాన్ని నీవు ప్రభువా మీరు సిలువలో కార్చిన రక్తము ద్వారా నన్ను తాకండి, ప్రభువా నన్ను కడగండి, పరిశుద్ధంగా నన్ను చేయండి, పరలోక రాజ్యానికి వారసునిగా చేయండి. నాయన మీ యొక్క రక్షణను నాకు దయచేయండి. అయ్యా, నేను ఒప్పుకుంటున్నా నేను పాపినని. నాయన ఇదిగో మీ వాక్యము చేత నన్ను కడగండి, నన్ను తాకండి, సంపూర్ణ శాంతి, సమాధానము, నెమ్మదిని నా జీవితానికి దయచేయండి. నాయన ఈ మాటల ద్వారా నా హృదయము ప్రభువా నిండి మీ కొరకు జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఎందరైతే మాటలు వింటున్నారో వారందరి జీవితాలు ఇప్పుడు సదాకాలము తోడయిండి నడిపించునుగాక. ఆమెన్. ఈ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను, ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను.